అప్పుడెప్పుడో అప్పుల అప్పారావు సినిమా అప్పుడు పొద్దున్నే లేవగానే అప్పుడే తెల్లారిందా అంటూ ఓ డైలాగ్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనం ప్రతి వారం కూడా అప్పుడే ఖచ్చితంగా ఉంటుంది. మంగళవారం ఆ రోజున ఎంత అప్పు తీసుకుంటామన్నది, ఇప్పుడు నెల మొదటి రోజులు కాబట్టి జీతాల కోసమని అప్పు తీసుకోక తప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్ లాంటి దానికి మధ్యలో ఈ మొత్తం 2.5 నెలల కాలంలో 2 వారాలు అప్పు తీసుకోలేదు, 2 నెలల పాటు అప్పు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి మంగళవారం కూడా మంగళవారం ఇది వేస్తూ ఉంటారు. అదే సందర్భంలో నేను చెప్పా ఎఫ్ఆర్బిఎం దాటిపోవడానికి వీల్లేదు. అమెరికా లాంటిది ఎట్లాంటి రుణస్థితిలో ఉంది అంటే, అమెరికన్ నేషనల్ డెట్ $35.27 ట్రిలియన్ చేరింది. $35.27 ట్రిలియన్ మనం $5 ట్రిలియన్ చేరదాం అనుకుంటాం, ఇంకా మనం $3.5 ట్రిలియన్లోనే ఉన్నాం. అంటే మన బడ్జెట్కి, మన దేశపు బడ్జెట్కి ఇది 35 అంటే 3.5 చూడండి ఎన్ని రేట్లు ఎక్కువ ఆ స్థాయిలో ఉంది. అట్లాగే ఒక సగటు అమెరికా జాతీయుడి మీదన ఉన్నటువంటి రుణపు ఎంత ఉంది ఒకళ్ళ మీద అంటే $1,04,568. ఆ స్థాయిలో అక్కడ అప్పులు తీసుకుని ఉన్నది అమెరికన్ ప్రభుత్వం.